జబర్దస్త్లకు అవకాశం ఉండాలంటే ఏం చేయాలి సార్? నిజంగా చెప్పాలంటే ఇప్పుడు జబర్దస్త్లోకి రావాలంటే చాలా కష్టం సార్. ఉన్నమాట అవునా? చాలా కష్టం సార్. మంచి టాలెంట్ ఉండాలి సార్. అంటే టాలెంట్ పెద్ద నా లోపల ఉందని నేను చెప్తలేను. అదృష్టం కూడా ఉండాలి. ఒక వెరైటీ ఆఫ్ వెరైటీస్ క్యారెక్టర్లు చేసి వాళ్ళని నవ్వుతీయాలి సార్. ఏదైనా చేసి వాళ్ళకి నచ్చితే. ఆడిషన్స్ ఉంటాయా రెగ్యులర్గా? ఆడిషన్స్ అని ఏమి ఉండవు సార్. టీమ్ లీడర్ పరిచయమై ఉండాలి, డైరెక్టర్స్ పరిచయమై ఉండాలి. ఇతను బాగా చేస్తాడని వాళ్ళకు కాన్ఫిడెన్స్ వస్తే. మొన్న ఈ మధ్యకాల నిమ్మలరాజు ఎవరికి తెలియదు టప్పని. ఒక రోజు వచ్చాడు, ఏదో చేశాడు, హిట్ అయిపోయాడు, ఉండిపోయాడు. మోహన్ అండ్ లేడీ గెటప్ ఉంటాడు. ఫస్ట్ అతను చాలా రోజులు తిరిగాడు, అతను రాలేవు. ఫస్ట్ ఆయన స్కిట్ ఇచ్చిండు అభి గారు మోహన్కి, లేడీ గెటప్కి. రాజమౌళి వచ్చి అడిగారు మా వాళ్ళు అన్నారు సరే అని చెప్పి నా వైఫ్గా చేశారు. ఫస్ట్ ఎపిసోడ్ వాడు ప్రోమో వచ్చిన వెంటనే బిజీ అయిపోయాడు సార్. అట్లా కొంచెం టాలెంట్స్ ఏదైనా కనబడితే ఖచ్చితంగా చేస్తారు. రాజమౌళిది ఒక సపరేట్ టాలెంట్, సుధాకర్ ఒకటి, అట్ట ఒక్కోవల స్పెషాలిటీ ఉంటే ఎట్టి పద్ధతిలో వస్తుంది సార్. రాదు అనేది ఉండదు. ఏది రాక ఊరికి వచ్చి మీరు చెప్పండి నేను చేస్తా అంటే అది కుదరదు సార్. నువ్వు చేసుకొని రావాలి ఒకటి. అది సార్ అంటే డైరెక్ట్గా మళ్ళీ మళ్ళీ అప్రోచ్ అవ్వడం అట్లాంటిది ఏం లేదు. ఇంకా చేసుకోవచ్చు సార్, అప్రోచ్మెంట్ ఉంటాయి. అట్లేం లేదు, ఎవరిని కూడా వాళ్ళు రానివ్వరని వాళ్ళు కూడా ఇస్తారు. వెబ్సైట్ పెట్టారు దానికి సపరేట్గా, అవన్నీ ఉంటాయి. ఉన్నాయి సార్, నచ్చిన వాళ్ళు పిలిచి చేస్తారు. అందులో అందరూ రాకుండా పటాసులు పెడుతున్నారు వాళ్ళకు. చాలా మందికి ఎన్ని ప్రోగ్రామ్స్ ఇస్తారు సార్. కొత్త వాళ్ళని అయితే విపరీతంగా వస్తున్నారు సార్. తెలుగు తెర మీద బుల్లితెర అంటే మలమాలి అంతే సార్. మీకు అక్కడ ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉండవు, హ్యాపీగా చేసుకుని రావచ్చు. డైరెక్టర్స్ కూడా ఎట్లుంటారంటే, మా డైరెక్టర్స్ ఫస్ట్ నితిన్ భరత్ సార్ ఉండే, మామూలు ప్రోత్సాహం లేదు. ఇప్పుడు కొత్త డైరెక్టర్లు వచ్చారు, మా మణికంఠ గారు, శ్రీపాద గారు. మణికంఠ శ్రీపాద గారు ఇంతకుముందు పటాస్ చేశారు అండ్ ఈవెంట్స్ చేస్తారు ఎక్కువ. మన ఫెస్టివల్స్కి వచ్చేటివన్నీ మ్యాక్సిమం వీలు వేస్తారు, ప్రమాణంగా ఉంటాయి. అట్లా వాళ్ళ నలుగురు కలిసి ఇంతమందిని తీసుకొచ్చారంటే మామూలు మాట కాదు. ఇప్పుడు ఇన్ని ఎపిసోడ్లు కలిపి నలుగురే డైరెక్టర్లా? ఇద్దరే ఉంటారు సార్. మాకు ఇద్దరే డైరెక్టర్స్. అంటే ఒక్కొక్క టీంకి ఇద్దరు డైరెక్టర్లా? అట్లా సార్, మొత్తం షోకి ఇద్దరు డైరెక్టర్లు ఉంటారు. ఓకే. సో మరి టీమ్ లీడర్ రాసుకుంటారా స్క్రిప్ట్? స్క్రిప్ట్ టీమ్ లీడర్ రాస్తారు సార్. టీమ్ లీడర్ కూర్చొని ఒక కాన్సెప్ట్, వాళ్ళు ఒక కాన్సెప్ట్ ఇస్తారు. ఈ వారం దీని మీద రావాలంటే వాళ్ళ కాన్సెప్ట్, ఒక కాన్సెప్ట్ ఒకటే ఎపిసోడ్కి ఇస్తారు. ఒకటే సెకండ్ ఎపిసోడ్ అనేది మీ ఓన్ ఏదైనా చేయండి. ఒక కాన్సెప్ట్ అన్నప్పుడు ఆ కాన్సెప్ట్ మీద మనం కొన్ని లైన్లు చెప్తాం డైరెక్టర్స్కి, వాళ్ళు నచ్చాలి. ఓకే అన్నది మీరు వెళ్ళిపోండి అంటే అప్పుడు రైటర్ అందరూ కూర్చొని ఇట్లా మనం మాట్లాడితేనే ఒరిజినల్ జోక్స్ బయటపడతాయి. అంతే కదా, లేటెస్ట్గా ఏమన్నా కరెక్ట్గా జోక్స్ అని ఒక సైడ్ రాసుకొని స్టోరీ అనుకుని ఈ జోక్స్ అలా ఇన్సర్ట్ చేసుకొని వెళ్తాం సార్. అవును, చాలా జోక్స్ మాకు వాట్సాప్లో మీ ఎపిసోడ్ కంటే ముందే వస్తాయి. వస్తాయి కానీ ఇక్కడ చెప్పే విధానంలో నవ్వు వస్తుంది. ఇక కొన్ని ఏమో ఒరిజినల్ పడిపోతాయి, అప్పటికి స్పాంటేనియస్ కొన్ని పడిపోతాయి. ఇక కొన్ని లాస్ట్ మినిట్ మనం స్టేజ్ ఎక్కేటప్పుడు వస్తుంది. ఈ మధ్యకాలం దీపావళి ఈవెంట్లో ఒక చిన్న డైలాగ్ నాది ఏమైందంటే, నేను పిల్లల్ని హింసిస్తూ ఉంటా, కొడతా ఉంటా, కొడతా ఉంటే ఒక డైలాగ్ ఏముంటుంది అంటే, నాకు పూజ చేస్తుంటే పూజ హెగ్డే, అన్నం తింటుంటే అనుష్క, కాలు కడుకుంటే కాజల్, బస్ ఎక్కుతుంటే బిపాష బస్, ఇంతమంది నన్ను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అన్నారు. కానీ నేను ఆత్మహత్య చేసుకో పెళ్లి చేసుకో అంటే నేను మాత్రం వాళ్ళందరిని వదిలేసి నిన్నే నువ్వు పెళ్లి చేసుకున్నాను అంటే, అవునండి ఇంతమంది వద్దన్న తర్వాత మరి మీరు సినిమాలో యాక్ట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయాలంటే సినిమాలో యాక్ట్ చేయాలంటే కమిట్మెంట్ అడుగుతున్నాను. కమిట్మెంట్ ఎందుకు అడుగుతారండి అంటే, అంటే సినిమా పూర్తయ్యే వరకు బతికే ఉండాలని చెప్పి రాసేయాలని చెప్పారంట. ఇది వెళ్ళేటప్పుడు వచ్చింది సార్ డైలాగ్. అవునా? రైటర్కి వచ్చింది, రైటర్ చెప్తే అసలు అదిరిపోయింది. ఇప్పుడు నేను చెప్తే పేర్లే కానీ అప్పుడు బాగా వెళ్ళింది. ఈ జబర్దస్త్కి ఎక్స్ట్రా జబర్దస్త్కి ఏంటి తేడా? ఏం లేదు సార్, 12 మంది టీమ్ లీడర్ కదా. ఒకటి రోజు పెడితే 2 గంటలు చూడలేరు, 1 డే షిఫ్టెడ్ ఫర్ ఫ్రైడే. ఈ జబర్దస్త్ అది ఎక్స్ట్రా జబర్దస్త్ అంటే, జబర్దస్త్ చూసి ఈరోజు నవ్వుకున్నాను రేపు ఇంకా ఎక్స్ట్రాగా నవ్వుకోరు అని చెప్పి రేపు అది పెట్టారు. దాని ఇంకా వేరే ఎక్స్ట్రాలు ఏముండవు. ఏముండవు సార్, సేమ్ ఉంటాయి అంత కాన్సెప్ట్. అందరూ అది సేమ్ డైరెక్టర్స్ కదా. ఓకే, ఇది ఒక 2 రోజుల ముందు మాది ఇస్తారు. ఒక రోజు ప్రాక్టీస్కి వాళ్ళకి టైం, మళ్ళీ నెక్స్ట్ డే అది వాళ్ళకి ఇస్తారు. ఓకే, ఆ తర్వాత ఇంకేదో వస్తుంది దాని అనుబంధంగా. అది ఏంట అనుభవించి రాజా? అది కాదండి, దీంట్లోనే వాటిని ఏమంటారు, ఓ జల్సా టైం. జల్సా టైం అంటే, జల్సా టైం అని అంటే ప్రైమ్ టైం అయిపోతుంది కదా సార్. 1 అవర్ ప్రైమ్ టైం అయిపోయిన తర్వాత 10:30 నుంచి 11 వరకు, 11 వరకు అంటే, అంటే ఇది టీవీ లాంగ్వేజ్ అనుకుంటాను, అది కాదు. జల్సా టైం అని జస్ట్ అట్లా పేరు. లాస్ట్లో ఇంకా 2 స్కిట్లు ఉన్నాయి అన్నట్టు దానికి ఇస్తారు అన్నమాట. అంతేనా, లేదంటే అవి మంచి లేని స్కిట్లు? అయ్యో లేదు సార్, ఆ తర్వాత వచ్చేటి కొంతమంది పెద్ద పెద్ద ఆటి కంటే వాళ్ళే కూడా వస్తాయి సార్. అట్లా మంచిది లేదని ఏం కాదు సార్, మంచిగా ఉంటాయి కానీ ఒక్కోసారి ఆ టైం అట్లా అంటే జల్సా టైం అని పెట్టారు. స్టార్టింగ్ ఐపరాధి గారు బయటకు వచ్చిందే జల్సా టైం నుంచి. అవునా? ఫస్ట్ స్కిట్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇద్దరు కంటెస్టెంట్లు వచ్చి వాళ్ళు ఓన్ స్కిట్ చేసిన దాన్ని జల్సా టైంలో పెట్టారన్నమాట స్టార్టింగ్లో. అది అది స్పెషల్గా ఉండే అప్పుడు. అది ఏమైపోయిందంటే అప్పుడు ఐపరాధి గారు టీమ్ లీడర్ అయిన తర్వాత ముందుకు వచ్చినాయి, తర్వాత మిగతా ఎట్లా అయిపోయినాయి అంతే సార్. అంతేగాని అవి కూడా మంచి స్కిట్లే ఉంటాయి సార్. ఇప్పుడు సార్ ఒక స్పీచ్ ఆడియో ఫంక్షన్ అయ్యేటప్పుడు అందరు మాట్లాడతారు, లాస్ట్లో వాళ్ళు మాట్లాడతారు సార్, పెద్ద హీరో మాట్లాడతాడు. ఇది కూడా అంతే, లాస్ట్ వచ్చే ఎపిసోడ్లే కింగ్లో అంతే. అయితే మీ జల్సా టైంలో ఎక్కువ ఉన్నట్లేమి లేదు సార్, ఈ మధ్యకాలం 3rd 4th లోనే ఉన్నాం. యా యా యా.
సూపర్. మీ అంటే డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? విలన్. అచ్చా, అవును సార్. ఫుల్ ఫ్లెడ్జ్ విలన్. ఫుల్ ఫ్లెడ్జ్ విలన్. బొంబాయిలో ఎందుకు సార్ నేను చేస్తా అంటున్నా, చేపిస్తే బాగుంటుంది. ఎవరన్నా అడిగారు? ఎవరన్నా కొడతారు సార్? అంతే డైరెక్ట్గా డైరెక్ట్ అడితే కొడతారు. అరే ఏంద్ర పర్సనాలిటీ ఏంది, నువ్వేంటి విలన్ ఏంది అంటారు? ఏ విలన్ గానీ పర్సనాలిటీ ఎందుకు? అదే అదే ఇస్తే బాగుంటుంది సార్. నేను అడగలే కానీ ఇట్లా చెప్పుకుంటా మన ఛానల్లో త్రూగా అందరికీ చెప్పుకుంటున్నా. ఎవరన్నా వింటే, అంటే నా లుక్ ఎక్కడ నచ్చు, నా ఎక్స్ప్రెషన్ ఎక్కడో ఒక దగ్గర నచ్చితే. కానీ ఇప్పుడు పెద్ద అడ్డంకి ఉంటుందేమో, మీరు విలన్ ఇట్లా సీరియస్ ఇట్లా చూడగా చూసినా అవుతారేమో. అయితే కామెడీ విలన్ అంటే కాదు సార్, అట్లా ఉండదు. సినిమాని బట్టి ఉంటుంది సార్. సినిమా చాలా సీరియస్ సినిమాలో ఒకవేళ ఇలాంటి వాడు కూడా విలన్ చేస్తే కూడా. ఒకప్పుడు నేను దూరదర్శన్లో ఒక సీరియల్ చూస్తుండే, అంటే హిందీ అమ్ పంచే డాల్కే అని ఒక సీరియల్ వచ్చాడు. అంటే అందరు ఒక ఇళ్లలో ఒక కాలనీలో ఉన్న వాళ్ళది ఒక సీరియల్. అందరూ ఒక పెద్ద ఫన్నీ క్యారెక్టర్, ఒక తమిళ్ మాట్లాడుతూ ఒక ఫన్నీ క్యారెక్టర్ ఉంటాడు. వాడు ఎప్పుడు వారవారం రావాలని మనం చూస్తుండే. అప్పుడు సడన్గా వాడు రావడం బంద్ చేశాడు. అరే ఇంతమంది సీరియల్లో వీడు ఎందుకు మిస్ అవుతున్నాడు అని ఎన్నో రోజులు ఆలోచించిన సార్. కట్ చేస్తే జిద్ది అనే హిందీ సినిమా ఒకటి రిలీజ్ అయింది సార్, సనిడియల్ది. ఆ సినిమా చూస్తే అందులో మెయిన్ విలన్ వాడే, ఒక రేంజ్లో విలన్ క్యారెక్టర్ వేసిండు అతనే, ఆశీష్ విద్యార్థి. అవునా? పోకిరిలో చేశాడు కదా పోలీస్ ఆఫీసర్. అతను కామెడీ చేసిన అంత విలన్ చేశాడు. నేను చూసిన సార్ ఆయన సీరియల్, అది కామెడీ చూశారు మీరు? ఆయన కామెడీ చూసి అబ్బా వీడు కామెడీ. ఇప్పుడు మేము అనుకుంటాడంటే వీడేం కామెడీ సెట్ అవుతారు అనిపిస్తుంది అనిపిస్తుంది. కానీ విలనిజం అప్పుడు ఆ సీరియల్లో మన పోపుల పెట్టి అని ఒక సీరియల్ వచ్చేది జంజల కదా, అలాంటి సీరియల్ అనమాట. హమ్ డంచి హమ్ పంచి ఎక్ డాల్కే అని, అందులో వెరీ ఫన్నీ క్యారెక్టర్, కామెడీ తమిళ్ తమిళనాడు నుంచి వచ్చిన ఒక కామెడియన్ అనమాట. వాడు అక్కడ మిస్ అయ్యి చూస్తే జిద్ది సినిమాలో పెద్ద విలన్, ఇప్పుడు చూసి ఆశీష్ విద్యార్థి అని చెప్పి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం టాప్లో ఉన్నాడు. అంతే సార్, ఒక చెప్పలేము. ఒక కామెడియన్ దగ్గర నుంచి మంచి సెంటిమెంట్ వస్తుంది. ఏడిపియాలన్నా కామెడియన్ ఏడిపిస్తాడు, విలనిజం చేయాలన్నా కామెడియన్ చేస్తాడు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ రావుగోపాలరావు గారు. మరి సార్ అంత భయంకర విలనీ చేసి ఆయన మంచి తండ్రి పాత్ర వేసినప్పుడు నేను ఆశ్చర్యపోయా. గరణమగుడిలో మంచి తండ్రి, ఆ ఒకటే అడుగు సినిమాలో కామెడీ క్యారెక్టర్, ఎటువంటి మళ్ళీ స్టేషన్ మాస్టర్ సినిమా చూశారు చూశాను, అందులో ఎంత మంచి సింపతి క్యారెక్టర్ సార్. అసలు వీళ్ళిద్దరిని చూసే బ్రహ్మాండం కూడా సార్. కానీ ఇంకోటి ఇంటి గుట్ట సార్, ఒకటి ఇంట్లో రమ్మైన చాలా మంచి సెంటిమెంట్ క్యారెక్టర్ సార్, అవి బాగుంటాయి. అలాగే నాకు ఇంకా బాగా అదేంటంటే ఈయన అమరీష్ పురి గారు. మనం ఎంతో భయపడి అమరీష్ పురి గారు గది గది అనుకుతాము. పిల్లలు అన్నం తినడం మానేస్తారు. దిల్వాలే దుల్హనియా, దిల్వాలే దుల్హనియా అద్భుతం. చాలా ఉన్నాయి సార్, ఆయన కూడా మంచి మంచి క్యారెక్టర్లు. సో అయితే నవీన్ కూడా మంచి విలన్ క్యారెక్టర్ రావాలి. అవునా సార్? అంటే ఒక సెట్ అయిపోవాలి సార్. ఎందుకంటే ఒక క్యారెక్టర్ వచ్చి సెట్ అయిపోతే సరిపోతుంది, బిజీగా ఉండాలి. ఇంకా హీరో కావాలని ఏం ఆశ లేదు అంటే ఇప్పుడే కదా కెరీర్ స్టార్ట్ అయింది. ఇప్పుడే వచ్చా. మా కొడుకు అయితే బాగుంటుంది సార్, నాకన్నా బెస్ట్. మీ వాడు బాగుంటాడా? సూపర్ ఉంటాడు సార్, అదిరిపోతాడు. 6 ఫీట్ బాగుంటాడు. కానీ వానికి ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్ చెప్పాలంటే. వానికి చదువు, వాడు సీఏ అది అలాంటిది చేయాలి, ఏదైనా ఇంకా మంచిగా చేయాలని ఉన్నాడు సార్. వాడు చదువు మీద ఎక్కువ ఉంటుంది. కానీ నాకు కూడా పెద్ద తండ్రి ఆశయాన్ని పుణికిపుచ్చుకోవాలి, తండ్రి వారసత్వాన్ని ఇట్లాంటి ఏం లేవు. పెద్ద పెద్ద డైలాగ్స్ ఏం లేవు సార్, ఇవంతా చాలా న్యాచురల్ అయిపోయింది ప్రపంచం అంతా. ఎవడేం చెప్తే అదే వేసుకోవాలి. అంతేకాని నేను మీ తాతగారి కోరిక మేరకు నేను హీరో అయ్యాను, నువ్వు కూడా కావాలి బాబా. లేదు, నువ్వు ఏమనగా ఐఏఎస్ అవుకో, ఐపీఎస్ అవుకో, సీఏగా ఇంకేమనగా. కానీ ఆఫీస్ పని మాత్రం కాకు కావు వద్దు నాయన, ఆ కష్టాలు వేరేనే ఉంటాయి. మంచిగా చదువుకొని వస్తూ వస్తూనే మంచిగా సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగం చేసుకుని చాలు. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం.